నమస్కారం అండి, ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి మనం ఈరోజు హిందీ వాక్య రచనలో భాగంగా పార్ట్ 3 క్లాస్ చెప్పుకుంటున్నాం అండి. ఇంత క్రితం మనం పార్ట్ 1 పార్ట్ 2లో మరి వాక్య ప్రయోజన క్యా హై, వాక్య క్యా పరిభాష, మరి సంరచనకి ఆధార పర్ వాక్య భేదలో మనం సరళ వాక్య, సన్నిహితి వాక్య, మిశ్రిత వాక్య, మరి మూడు రకాలు అనేటువంటి వాక్యాల గురించి మనం వివరంగా చెప్పుకున్నామండి. మరి ఈరోజు మనం అర్థకి ఆధార పర్ వాక్య భేద్, మనం ఇంత క్రితం మనం ఏం చెప్పుకున్నామండి, ఇంత క్రితం మనం ప్రయోగ్ వా సంరచనకి ఆధార పర్, ప్రయోగ్ వా సంరచనకే ఆధార పర్, ప్రయోగ వా సంరచనకే ఆధార పర్ వాక్య భేద్, ప్రయోగ వా సంరచనకే ఆధార పర్ వాక్య భేద్, అర్థకే ఆధార పర్ వాక్య భేద్, అర్థకే ఆధార పర్ వాక్య భేద్, అదేవిధంగా క్రియాకే ఆధార పర్ వాక్య భేద్, క్రియాకే ఆధార పర్ వాక్య భేద్, వాక్య భేద్. సో మనం వాక్యకే ప్రకార్, ఇవన్నీ కూడా వాక్యకే ప్రకార్ యా భేదలోకి వస్తాయి. వాక్యకే ప్రకార్, వాక్యకే ప్రకార్ లేదా భేద్, వాక్యకే ప్రకార్ లేదా భేదలోకి వస్తాయండి. వాక్యకే ప్రకార్ యా భేద్ కితనే హై, ప్రయోగ వా సంరచనకే ఆధార పర్ 3 హై, అర్థకే ఆధార పర్ కితనే హై, అర్థకే ఆధార పర్ 8 హై, క్రియాకే ఆధార పర్ 3 హై. సో ఇంత క్రితం మనం మరి ప్రయోగ వా సంరచనకే ఆధార పర్లో భాగంగా సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య, మరి ఈ మూడు వాక్యాల గురించి మనం చాలా డీటెయిల్గా నేర్చుకున్నామండి. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటండి, అర్థకే ప్రయోగ వా సంరచనకే ఆధార పర్నే మనం ఏమంటాం, వ్యాకరణ సంబంధి భేద్, వ్యాకరణ వాక్యకే వ్యాకరణ సంబంధి భేద్ అని కూడా అంటారనేసి భాష శిక్షణలో తెలియజేయడం జరిగిందండి. సో ఈరోజు మనం అర్థకే ఆధార పర్ వాక్య భేద్ ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటండి, అర్థకే ఆధార పర్ వాక్య భేద్, అర్థకే ఆధార పర్ వాక్య భేద్. ఈరోజు మనం సెకండ్ పార్ట్ అర్థకే ఆధార పర్ వాక్య భేద్ మనం చెప్పుకోవాలండి. అర్థకే ఆధార పర్ వాక్య భేద్ కితనే ప్రకార హే, 8 ప్రకార హే. అర్థకే ఆధార పర్ కితనే ప్రకార హే, 8 ప్రకార హే. కౌన్సా వాక్య కిస్ అర్థ దేతా హై, కౌన్సా వాక్య కిస్ అర్థ దేతా హై, ఇసే దృష్టి మే రఖకర్ వాక్యకు 8 ప్రకార, 8 ప్రకార విభాజన కియా గయా హై. మరి ఏ వాక్యము ఏ అర్థం ఇస్తుంది, కౌన్సా వాక్య దేతా హై, మరి ఏ అర్థము ఏ వాక్యం ఇస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వీటిని 8 రకాలుగా విభజించడం జరిగిందండి. అవేంటండి, విధివాచక వాక్య, అవేంటండి విధివాచక వాక్య, విధివాచక వాక్య, సందేహ సూచక వాక్య, ఇచ్ఛాబోధక వాక్య, సంకేతార్థక వాక్య, ఆజ్ఞార్థక వాక్య, నిషేధార్థక వాక్య, ప్రశ్నవాచక వాక్య, విస్మయాది బోధక వాక్య. విధివాచక వాక్యంలో మనకి విధి ప్రధాన హై, విధివాచక వాక్యమే క్యా ప్రధాన హోతా హై, విధి ప్రధాన హోతా హై. సందేహ సూచక వాక్యమే సందేహ ప్రధాన హోతా హై, సందేహ గాని షర్త్, సందేహ యా సందేహ శంకా, సందేహ గాని శంకా గాని ప్రధానం ఉంటుంది. ఇచ్ఛాబోధక వాక్యలో ఇచ్ఛా ప్రధానం ఉంటుంది. సంకేతార్థకలో సంకేత్ కానీ షర్త్ కానీ ప్రధానం అయి ఉంటుంది. ఆజ్ఞలోని ఆజ్ఞ ప్రధానంగా ఉంటుంది. అదే నిషేధలోని మనకి నిషేధ ప్రధానంగా ఉంటుందండి. అదేవిధంగా ప్రశ్నలో ప్రశ్న ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా విస్మయాదిలో విస్మయ్ ప్రధానంగా ఉంటుందండి. విస్మయ్ అనేది ప్రధానంగా ఉంటుంది. మరి మనం ఒక్కొక్క వాక్యంకి సంబంధించి వివరంగా తెలుసుకోవచ్చండి. ముందుగా మనం మొదటిదండి విధివాచక వాక్య, విధివాచక వాక్య పహలా వాక్య క్యా హై, విధివాచక వాక్య, విధివాచక వాక్య, విధివాచక వాక్య కా క్యా హై, జో హోనా హై హోనే వాలా హై, జో హోగా హోనే వాలా హై. అంటే విధి అంటే ఏదైనా ఒక పని జరగటాన్నే విధివాచక వాక్య అంటాం. ఇస్మే విధాన ప్రధానం హోతా హై, విధానం అనేది ఇందులోని ప్రధానంగా ఉంటుందండి. ఉదాహరణకి రమేష్ పాఠశాల జాతా హై, రమేష్ పాఠశాల జాతా హై
అదేవిధంగా మనకి రోహిణి కేల్తీ హే, రోహిణి కేల్తీ హే, సో ఇందులో మనకి విధాన ప్రధానమైన జో హోనా హే హోనా హోగా ఇస్మే ఏక్ క్రియా రైతీ హే, ఇస్ వాక్యమే క్రియా హోతీ హే, ఇస్ వాక్యమే క్యా హోతీ హే, క్రియా హోతీ హే, ఇస్ వాక్యమే ముఖ్యంగా ఈ వాక్యంలో ఏక్ క్రియా హోతీ హే, ఇస్ వాక్యమే క్రియా హోతీ హే, ముఖ్యంగా ఏంటంటే ఈ వాక్యంలో ఒక పని ఏంటంటే అది జరుగుతుంది జరగాలి, జో హోనా హే హోగా దాన్ని సూచించేదే మరి విధివాచక వాక్యం అంటామండి, దాన్ని ఏమంటామండి విధివాచక వాక్యం అంటామండి. నెక్స్ట్ సందేహ సూచక వాక్యం, నెక్స్ట్ ఏంటండి సందేహ సూచక వాక్యం, సందేహ సూచక వాక్యం, సందేహ సూచక వాక్యంలో మనకి ముఖ్యంగా సందేహ ప్రధాన హోతా హే, ఇస్మే సందేహ సంశయ శంక ఆది ప్రధాన హోతా హే, ఇస్మే క్యా ప్రధాన హోతా హే, సందేహ సంశయ సంశయము సందేహ సంశయ శంక ఇవన్నీ కూడా ఒకే అర్థాలు వస్తాయండి. సందేహ కానీ అనుమానం, శంక అంటే అండి అనుమానం, సంశయించడం, సో ఇవన్నీ కూడా మరి ఆ వాక్యంలో మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి వా స్వస్థ్ హోగయా హోగా, వా స్వస్థ్ హోగయా హోగా, వా స్వస్థ్ హోగయా హోగా, మనకి భాషా సెక్షన్లో ఇచ్చాడు ఉదాహరణ వా స్వస్థ్ హోగయా హోగా, వా స్వస్థ్ హోగయా హోగా. మరొక ఉదాహరణ చూస్తే సాయిద్ మేరీ బాత్ కోయి సున్ రహా హే, సాయిద్ మేరీ బాత్ కోయి సున్ రహా హే అని ఇందులో మనకి ఒక సందేహం అనేది వ్యక్తం చేయొచ్చు. ఎవరైనా నా మాటలు వింటున్నారేమో, ఎవరైనా నా మాటలు వింటున్నారేమో, సాయిద్ బార్ కుచ్ హో రహా హే, బయట ఏదైనా జరుగుతుందేమో, సో ఇలాంటి సందేహాలన్నీ మరి ఆ ఉస్ వాక్యమే ఉస్ అర్ధ ప్రతీత్ హోతా హే. సాయిద్ ఉదాహరణ చూడండి, సాయిద్ మేరీ బాత్ కోయి సున్ రహా హే, సో సందేహాన్ని ఈ వాక్యంలో ప్రధానంగా ఏంటంటే సందేహం అనేది ఉంటుందండి, సందేహం కానీ సంశయం కానీ మన అనుమానం కానీ ఇవన్నీ ఉదాహరణ మనం వా స్వస్థ్ హోగయా హోగా, సో ఇవన్నమాట. నెక్స్ట్ సంకేతార్థక వాక్యం, నెక్స్ట్ మనకు మూడోది ఏంటండి సంకేతార్థక వాక్యం, సంకేతార్థక్ వాక్యం, సంకేతార్థక్ మన వాక్యంలో మన సంకేతాన్ని తెలియజేస్తుంది, సంకేతాన్ని సంకేత్ యా షర్త్, సంకేత్ కానీ షర్త్ కానీ, షరతు షర్త్ అంటే షరతు తెలుగులో షరతు, సంకేతాన్ని కానీ షర్త్ని కానీ ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకి ఇది మనకి మన కాల్లో మనం చదువుకున్నాం కదండి హేతు హేతు మధుభూత్ కాల్, హేతు హేతు భవిష్యత్ కాలు కానీ మరి వర్తమాన కాలంలో మనకి హేతు హేతు మరి కండిషన్ అనేది ఉండదండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కండిషన్ ఉంటుంది, హేతు హేతు భూతకాలలోని భవిష్యత్ కాలంలో మనకి ఒక ఇది జరిగితే ఇది జరుగుతుంది, ఇది జరిగితే అది జరగాలి, సో ఈ విధంగా ఒక సంకేత సందేహం కండిషన్ ఉంటుందన్నమాట. సో అది వర్తమాన కాలంలో మనకి ఉండదు, మనకి భవిష్యత్ కాలంలోని భూతకాలలోని ఈ రెండు కాలాల్లో ఉంటుంది. ఉదాహరణకి ఎది తుమ్ పడితేతో పాస్ హో జాతే, ఎది తుమ్ పడితేతో పాస్ హో జాతే, ఉదాహరణ చూడండి ఎది తుమ్ పడితేతో పాస్ హో జాతే, ఎది తుమ్ మేరే ఘర్ ఆతేతో మై తుమే సైరా సినిమా దికావు, ఎది తుమ్ మేరే ఘర్ ఆతేతో మై తుమే సైరా సినిమా దికావు, ఒకవేళ నువ్వు నా ఇంటికి వస్తే నీకు నేను సైరా సినిమా చూపించేవాడిని. సో ఇస్ ప్రకార్ సంకేత్ యా షర్త్, ఇస్మే షర్తు కానీ లేదా ఒకవేళ సంకేతార్థం కానీ ఈ వాక్యంలో ఉంటాయి. ఇవి ఏంటంటే ఉదాహరణకి మనకి హేతు హేతు భవిష్యత్ కాల్ కానీ హేతు హేతు మద్భూత్ కాల్, భవిష్యత్ కాల్ కానీ భవిష్యత్తులో కానీ భూతకాలంలో కానీ వాక్యాన్ని చెప్పడం ఉంటుందండి. సో అలాంటి వాక్యం వస్తే మనకి క్లియర్గా సంకేతార్థక వాక్యాన్ని మీరు పెట్టి వచ్చండి.
నెక్స్ట్ ఏంటంటే ఇచ్చాబోధక వాక్య. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇచ్చాబోధక వాక్య, నాలుగవది ఇచ్చా బోధక వాక్య. ఇచ్చా బోధక వాక్యన ఇచ్చార్థక వాక్యన ఏదైనా ఒకటేనండి. సో వీటిని మనం సంకేతార్థక వాక్యన, సందేహార్థక వాక్యం కూడా అనొచ్చు. దీన్ని సందేహార్థక వాక్యం అనొచ్చు, దీన్ని విధానవాచక విధానార్థక వాక్యం కూడా అనొచ్చండి. సో ఇచ్చా బోధక వాక్యంలో ప్రధానంగా ఏంటంది, ఇచ్చా ఉంటుందండి. ఇచ్చా అంటే ఏంటంటే కోరిక కదండి, ఇచ్చా అంటే ఏంటంటే కోరిక. ఇస్మే ఇచ్చాకే భావ్ బోధ హోతా హై, ఇస్మే ఇచ్చాకే భావ్ బోధ హోతా హై, ఇస్మే ముఖ్యత ఇచ్చాకే భావ్ బోధ హోతా హై. ఉదాహరణకి ముజే నౌకరీ మిల్ జాయ్, ముజే సర్కారీ నౌకరీ మిల్ జాయ్, మరి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నాను. ముజే సర్కారీ నౌకరీ మిల్ జాయ్, ముజే సర్కారీ నౌకరీ మిల్ జాయ్, మరి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, మరి నాకు మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది. మరి దీంతో పాటు మనకి మరి ఇచ్చార్థక వాక్యలో, ఇచ్చాబోధక వాక్యలో మనకి ముఖ్యంగా మరొకటి మనకి ఆశీర్వాద్ ఒకటి అండి. ఆశీర్వాద్, దువా లేదా శ్రాప్ ఇవి కూడా మనకి వస్తాయండి. మరి ఇచ్చాబోధకలో ఆశీర్వాద్ కానీ మరి దువా కానీ శాప్ అంటే శాపం, ఎవరైనా శపిస్తాం కదండి, ఎవరైనా శపిస్తావు తుమ్ నరకమే చెలేజావు అని శపిస్తాం, మన కోపం వచ్చిన తుమ్ నరకమే చెలేజావు అని మనం శపిస్తాం. అదేవిధంగా దువా ఆ మంచిని కోరుతుంటాం, మరి ఎవరినైనా ఆశీర్వదిస్తాం. ఉదాహరణకి మనకి మరి టెక్స్ట్ బుక్లో మనకి భాషా సెక్షన్లో తుమ్ అప్నే ధ్యేయమే సఫల్ హో, తుమ్ అప్నే ధ్యేయమే సఫల్ హో, తుమ్ అప్నే ధ్యేయమే ధ్యేయమే సఫల్ హో. సో ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనకి ఇచ్చాబోధక వాక్యలోకి వస్తాయండి. ఉదాహరణ చెప్పండి ఏంటంటే ఆశీర్వాద్ కానీ, దువా కానీ, శ్రాప్ ఎవరైనా శపించడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయండి, ఇచ్చాబోధక వాక్యలోకి వస్తాయి. నెక్స్ట్ మనకి ఐదవది ఆజ్ఞార్థక వాక్యం అండి. ఏంటండి ఆజ్ఞార్థక వాక్యం, ఆజ్ఞార్థక్ వాక్యం. సో ఆజ్ఞార్థక్ అంటే ఎవరినైనా మనం ఆదేశిస్తామండి, ఆదేశ్ లేదా ఆజ్ఞ ఆర్డర్, ఎవరైనా ఆర్డర్ చేస్తాం అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్ చేస్తాం కదండి, దాన్నే మరి ఆజ్ఞార్థక వాక్యం అంటామండి. తుమ్ ఏ కప్ చాయ్ లావు, తుమ్ ఏ కప్ చాయ్ లావు, దర్వాజా బంద్ కరో, దర్వాజా బంద్ కరో. సో ఈ విధంగా ఎవరైనా ఆదేశిస్తే అటువంటి వాక్యాన్ని మనం ఆజ్ఞార్థక వాక్యం అంటామండి. ఉదాహరణకి మన టెక్స్ట్ బుక్లో రాష్ట్ర రక్షాకలియే సజగ్ హోజావో, రాష్ట్ర రక్షాకలియే సజగ్ హోజావో, రాష్ట్ర రక్షాకలియే సజగ్ హోజావో అని ఒక ఉదాహరణ ఇచ్చాడండి. హో జావో మరి దేశాన్ని రక్షించడానికి మీరు ఎలర్ట్గా ఉండండి, ఎలర్ట్ అవ్వండి, దేశాన్ని రక్షించడానికి మీరు ఎలర్ట్గా ఉండండి అనేసి మన ఒక ఆదేశం అనేది ఆ వాక్యంలో కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ ఏంటండి నిషేధార్థక వాక్యం, నిషేధార్థక్, నిషేధార్థక వాక్యం. నిషేధ అంటే మరి అందులో మనకి ఒక నిషేధ్ వద్దు అనేటువంటి సంకేతం అందులో ఉంటుందండి. నిషేధ్ యా మనా కర్నే కా భావ్ హోతా హై, ఇస్మే నిషేధ్, నిషేధ్ యా మనా కర్నే కా భావ్ హోతా హై, మనా కర్నే కా ఆ పని చెయ్యొద్దు, మనా కర్నే కా భావ్ హోతా హై. సుధా మనకి సాధారణంగా బయట బోర్డు మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ధుమ్రపాన్ మత్ కరో, ధుమ్రపాన్ మత్ కరో, సో ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మరి నిషేధార్థక వాక్యంలోకి వస్తాయండి. అంతేకాకుండా మన నెగిటివ్ సెన్స్లో అన్నీ కూడా, నెగిటివ్ సెంటెన్స్ వర్డ్స్ అన్నీ కూడా మరి నిషేధలోకి వస్తాయి. మేరా పితాజీ ఘర్ పర్ నహీ హై, మేరా పితాజీ ఘర్ పర్ నహీ హై, మేరా పితాజీ ఘర్ పర్ నహీ హై, నహీ మత్ ఇలాంటివి వస్తాయండి ఇందులోని, నహీ మత్, సో ఇలాంటివి వస్తాయండి ఎక్కువగా. నా
ఇలాంటివి వస్తాయండి. సడక్ పర్ మత్ చలో, సడక్ పర్ మత్ చలో. సో ఇలాంటివన్నీ మనకి ఉదాహరణ అండి. నెక్స్ట్ ఏడవది ఏంటంటే మనకి ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యంలో మనకి ప్రశ్న సూచక శబ్ద హోతా హై, ప్రశ్న సూచక పదాలు ఉంటాయండి. ప్రశ్న సూచక పదాలు, ప్రశ్న సూచక పదాలు అంటే మనకు తెలుసు కదండి. ప్రశ్న సూచక శబ్ద హోతా హై, ప్రశ్న సూచక శబ్ద క్యా హై, క్యూ, క్యా, ఇలాంటివేనండి, కౌన్. సో ఈ సర్వనామాలన్నీ కూడా మనకి ప్రశ్న సూచక వాక్యంలో వస్తాయి. ఆప్కా నామ్ క్యా హై, ఆప్ క్యా కర్తే హో, తుమ్ క్యా కర్తే హో, ఆప్కా నామ్ క్యా హై, ఆప్కా నామ్ క్యా హై, క్యా ఆప్ బాజార్, క్యా తుమ్ బాజార్ జాతే హో, క్యా తుమ్ బాజార్ జాతే హో. సో ప్రశ్న ముందు కూడా పెట్టవచ్చండి. ప్రశ్న, ఆ ప్రశ్నవాచక పదాన్ని మనకి, ప్రశ్నవాచక పదాన్ని ముందు పెట్టి కూడా మనం మన వాక్యాన్ని తయారు చేయ. క్యా తుమ్ బాజార్ జాయేగా, క్యా ఆప్ బాజార్, ఆప్ బాజార్ జాయేంగే, క్యా ఆప్ బాజార్ జాయేంగే. సో ఈ విధంగా కూడా మనం ప్రశ్నవాచకని తయారు చేయొచ్చు. నెక్స్ట్ మనకి విస్మయాది బోధక వాక్యం. లాస్ట్ దేదండి, ఎనిమిదోది విస్మయాది బోధక వాక్యం. విస్మయాది బోధక్ వాక్యం, విస్మయాది బోధక్ వాక్యం. సో ఇది చాలా మనకి చాలా ఈజీ అండి. సో విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేదే మరి విస్మయాది బోధక వాక్యం. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేదే విస్మయాది బోధక. ఇందులో ఏముంటుంది, విస్మయం ఉంటుందండి. విస్మయము, విస్మయ్, అరే వా, అరే వా, ఆప్ కబ్ ఆయే, హా కితనా వీర్ పురుష్ హే. ఆ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు ఒక ఉదాహరణ, హా కితనా వీర్ పురుష్ హే. హా కితనా వీర్ పురుష్ హే. సో ఇవన్నీ మరి ఈ విధంగా మనకి అర్థిక ఆధారపర్ ముఖ్యంగా మనకి ఎనిమిది ఉన్నాయండి. అర్థిక ఆధారపర్ వాక్య అనేవి మరి ఎనిమిది ఉన్నాయి. మరి నెక్స్ట్ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం క్రియాకి ఆధారపర వాక్య భేద్, క్రియాకి ఆధారపర వాక్య భేద అనేది మరి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. మరి మీకు వెంటనే ఆ నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలు.